అందరికీ నమస్తే. ఈ మధ్య కాలంలో టిష్యూ శారీస్ మీరు కూడా విని ఉంటారు కదా, చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి. ఇదివరకు చాలా ఏళ్ళ నుంచి మనకి టిష్యూ శారీస్ వచ్చినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ లో ఉన్నాయి. సో అవి అప్డేట్ చేద్దామని అండ్ మధ్య మధ్యలో కూడా కమెంట్స్ ఇస్తున్నారు కదా టిష్యూ శారీస్, సో వచ్చేసి టిష్యూ శారీస్. ఈ టిష్యూ శారీస్ ప్లేన్ కాకుండా మంచిగా మనకి బ్యూటిఫుల్ మోటివ్స్ వస్తుంది ఆల్ ఓవర్. అదొకటి ఎలిఫెంట్ అది కనిపించేది సిల్వర్, ఆ తర్వాత లయన్ వచ్చేసి మనకి సిల్వర్, మిగతా క్రీపర్ అంతా కూడా గోల్డ్. ఇంత డీటెయిల్ ఎందుకు చెప్తున్నానంటే స్పష్టంగా మీకు అర్థం కావడానికి అండ్ చూపించడానికి. ఒకసారి దగ్గర నుంచి చూడండి, మనకి లైట్ బ్రౌన్ షేడ్ గోల్డ్ కలిసిన ఈ డబల్ కనిపిస్తుంది, డబల్ కలనేత లాగా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉల్టా ఇది ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీరు తెప్పించుకున్నాక డెఫినెట్ గా అంటారు లైట్ వెయిట్ అని. ఇదివరకు మనకి చాలా బరువుగా వస్తుండే టిష్యూ చీరలు, అంటే ఇప్పుడు అట్లా రావట్లేదు. ఇట్లా బ్యూటిఫుల్ కొంగు ఇక్కడ మీకు ఫీల్ అవ్వచ్చు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయి. ఈ టాజిల్ ప్లేస్ లో కూడా ఈ కంప్లీట్ ఈ గోల్డ్ ఇది ఉంది కదా, ఈ జరీ ఇది, ఈ థ్రెడ్స్ అనేది కంప్లీట్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు బాగా నడుస్తుంది అనమాట. టాజిల్స్ అంటే మనకు అక్కడక్కడ కాకుండా ఇట్లా మొత్తం తరోగా పలుకి రావడం అనేది స్టైల్లో ఉంది. సో ప్రైస్ విషయానికి వస్తే కూడా 5,350 విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలా క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. బ్లౌజ్ ఈ ఎడ్జ్కి వచ్చిన ఈ కొంచెం బ్రౌన్ షేడ్ ఉంది కదా, అది బ్లౌజ్ ఉంటుంది. టిష్యూలోనే బ్లౌజ్ ప్లెయిన్ విత్ బార్డర్ ఉంటుంది. సో ఇది లైట్ మిలిటరీ గ్రీన్ కలర్ పేస్టల్ కలర్లో లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉండడంతో పాటు అన్ని ఇంకా అదే డీటెయిల్స్ ఒకసారి అయితే చూద్దాం. అయితే దీంట్లో మనకి వీవింగ్ ఎట్లా వస్తే దాన్ని బట్టే మనకి ఎడ్జ్ అనేది ఉంటుంది. లైక్ ఇందులో చూడండి గ్రీన్ షేడ్ లాగా అనిపిస్తుంది మనకి జరీ వీవ్. ఇందాక దాంట్లో మనకు యాంటిక్ ఫినిషింగ్ ఉంది కదా, టాజిల్ ప్లేస్ ఇందాక నేను చెప్పిన డిస్క్రిప్షన్ అంతా అదే. కంప్లీట్ ప్లెయిన్ ఈ టిష్యూ వచ్చిన ఈ ప్లెయిన్ బ్లౌజ్కి ఈ బార్డర్. సో ఇది మాత్రమే ఇట్లా మనం స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో ఇంకొక కలర్లో గ్రేకి సంబంధించింది. దానికన్నా ముందు హైట్ చూడండి, చాలా హైట్ ఉన్నాయి ఈ శారీస్. సో ఎవరైతే హైట్ ఇంకా ఎక్కువ ఉంటారో 5'8" వరకు వాళ్ళకు కూడా వస్తుంది. ఈ షేడ్ వచ్చేసి మనకి కొంచెం గ్రే సిమెంట్ కలర్ షేడ్కి సేమ్ అవే డీటెయిల్స్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ దీంట్లో కూడా వచ్చింది. ఈ షేడ్కి వచ్చేవరకు మనకి ఈ బ్రౌన్ ఇది వచ్చేసి కొంచెం ఒకలాంటి మెరూన్ షేడ్ ఆఫ్ బ్రౌన్, వెరాస్ దీంట్లో కొంచెం ఈ లావెండర్ కలిసిన షేడ్లో బ్రౌన్ వస్తుంది కదా, ఆ టైప్ డీటెయిల్స్ ఉంటాయి. సేమ్ అవే డీటెయిల్స్ నార్మల్ ఒక 6-700 ఉండొచ్చు వెయిట్, అంతకు మించి అయితే లేదు. గ్రీన్ సంబంధించిన దాంట్లోనే ఇది ఒక షేడ్, ఇంతకుముందు దానికి కొంచెం మిలిటరీ గ్రీన్ అని చెప్పొచ్చు, వెరాస్ ఇది నార్మల్గా వచ్చే గ్రీన్ మెహందీ గ్రీన్లో ఈ షేడ్లో ఈ టిష్యూ శారీ. శారీ చూపించే ముందు ఇది నేను ఇప్పుడు కట్టుకున్న శారీ ఆ సెట్లో కంటే కూడా ఇంకా చాలా లైట్ వెయిట్. మనకి డార్క్ ఆనియన్ పింక్ షేడ్ ఫస్ట్ అయితే వెయిట్ చూడండి, చాలా లైట్ వెయిట్ శారీ, ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ తక్కువ ఏం లేదు. ఎడ్జ్కి ప్రతిదాని కూడా ఇట్లా ఫినిషింగ్ ఆఫ్ బ్రౌన్ వస్తుంది అండ్ మల్టీ కలర్స్ మనకి మీనా వర్క్ది కూడా తరోగా చీర మొత్తం వచ్చేది కూడా వీవింగ్ ఇట్లా ఉల్టా సైడ్ చూడండి కొంగిది. కొంచెం మెరూన్ షేడ్ కలిసిన ఈ కలర్ షేడ్లో మనకి ఈ బ్లౌజ్ వస్తుంది, మంచి పర్ఫెక్ట్ కాంట్రాస్ట్ అనిపించడంతో పాటు ఈ శారీ ఎంత 4,775 రూపీస్. దీంట్లో గ్రీన్ షేడ్ ఉంది, దానికన్నా ముందు హైట్ చూపిస్తున్నా, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ టాజిల్స్ ఇందాక చెప్పినట్టుగా ఇట్లా మనకి ఈ థ్రెడ్ లేస్ అనేది తరోగా కంప్లీట్గా ఉంటుంది. సో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్. తర్వాత డార్క్ లావెండర్ కలర్ దీంట్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉండడంతో పాటు నైట్ పార్టీ వేర్ లేకపోతే రిసెప్షన్స్కి సూపర్ అనమాట, అవి బాగుంటాయి. ఇది వచ్చేసి కొంచెం పేస్టల్ గ్రీన్ షేడ్ది, ఇది లాస్ట్ ఎండ్ చేసి. సో మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నాను, నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, ఎప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. థ్యాంక్ యూ.